రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సుమారు ఆరు నెలల తర్వాత తొలిసారిగా బడ్జెట్ని ప్రతిపాదిస్తుంది ఈ బడ్జెట్ నాలుగు నెలల కాలానికి అంటే రాబోయే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి మళ్ళీ కొత్త బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెడతారు ఇప్పుడు రాబోయే నాలుగు నెలల కోసం బడ్జెట్ పెడుతున్నారు వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫిబ్రవరిలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది కేవలం నాలుగు నెలల కోసం ఏప్రిల్ మే జూన్ జూలై కోసం పెట్టింది జూన్లో అధికారులకు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం జూలైలో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కానీ కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేవలం మళ్ళీ ఓటాన్ అకౌంట్తోనే గడిపేశారు నాలుగు నెలలు నవంబర్ నెలాఖరుతో నాలుగు నెలలు అయిపోతుంది దాంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలల పాటు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లేకుండా సాగిపోయింది కేవలం ఓటాన్ అకౌంట్తోనే గడిచిపోయింది ఇప్పుడు ఎట్టకాలకు రాబోయే నాలుగు నెలల కోసం ఒక బడ్జెట్ని రూపొందిస్తున్నారు ఆ బడ్జెట్ సంబంధించి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ బడ్జెట్లో అమరావతికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా ప్రస్తుతం అమరావతి ఉంది ఆ విషయాన్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ ప్రకటిస్తూ వస్తున్నారు దాంతో ఈ బడ్జెట్లో అమరావతికి ప్రత్యేకమైన ప్రాధాన్యత దక్కబోతుంది అమరావతికి అత్యధికంగా నిధులు కేటాయించబోతున్నారు అన్నట్టుగా ఇది ఈరోజు ఆంధ్రప్రభ పత్రికలో వచ్చినటువంటి కథనం మౌలిక వనరుల రంగంపై ఫోకస్ పెడుతున్నారు వ్యవసాయ బడ్జెట్పై సస్పెన్షన్ వాస్తవానికి ఏటా రెగ్యులర్ బడ్జెట్తో పాటు విడిగా వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు అయితే ఇది కేవలం నాలుగు నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్ కాబట్టి ఇందులో వ్యవసాయ బడ్జెట్ని విడిగా పెట్టేటువంటి అవకాశం లేదన్న ప్రచారం జరుగుతుంది దాని మీద ఇప్పటివరకు అయితే ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు పూర్తిగా కేవలం ఈ నాలుగు నెలల బడ్జెట్తో కలిపే వ్యవసాయ రంగానికి ఎంత నిధులు కేటాయిస్తున్నారు ఏ మేరకు ఖర్చు చేయబోతున్నారు అన్నది స్పష్టత రాబోతుందని అంటున్నారు వాస్తవానికి అన్నదాత సుఖీబాబు పేరుతో రైతులందరికీ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన నిధుల మొత్తానికి ఈసారి కేటాయింపులు చేయాల్సి ఉంది కానీ అలాంటి అవకాశం కనిపించకపోవడంతోనే వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేవలం రెగ్యులర్ బడ్జెట్తోనే సరిపెట్టే కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది దాంతో ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే వచ్చే మార్చిలోగా రైతులకి అన్నదాత సుఖీభావ నిధులు వచ్చే అవకాశం కనిపించడం లేదు మరి నిజంగా అలా కాకుండా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టి వ్యవసాయ బడ్జెట్లో నిధులు కేటాయించి అందులో అన్నదాత సుఖీభావం కోసం ప్రత్యేకమైన కేటాయింపులు చేస్తే అప్పుడు మాత్రమే రైతులకి ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసంగా రాష్ట్ర ప్రభుత్వ అని చెప్తున్నటువంటి పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం అలాంటిది లేదన్నట్టుగా పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు ఇక నీటిపారుదల రంగాలకి కేటాయింపులు చేయబోతున్నారు కారణం దానికి కూడా ఉంది పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటికే కేంద్రం భారీగా అడ్వాన్స్ సంబంధించిన నిధులు కూడా విడుదల చేసింది దాంతో పోలవరానికి నిధులు కేటాయించే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల కోట్లు దాటిపోతున్న రెవెన్యూ లోటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కనిపించడం లేదు రెవెన్యూ లోటు మాత్రం ఏటా ఏటా పెరిగిపోతుంది ఈసారి ఏకంగా ఇరవై ఐదు వేల కోట్ల వరకు లోటు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుమారు అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది భారీగా ఆస్తులు అమ్మకాలు పెడుతుంది విజయవాడలో పార్కులు తనఖాకు దిగుతుంది ఇలా రకరకాల రకరకాల చర్యలకు పూనుకుంటున్నప్పటికీ రెవెన్యూ లోటు అనేది చాలా ఎక్కువగా దానికోసం అని చెప్పేసి అని కేంద్ర సహాయం కోరబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల అనిశ్చితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెవెన్యూ లోటు పెరిగిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కేంద్రం సహాయం చేయాలని రేపు బడ్జెట్లోనే ప్రతిపాదించే అవకాశం ఉందన్నట్టుగా ఈరోజు వచ్చినటువంటి కథను దానికి తగ్గట్టుగా మరి ఏం చేస్తారో చూడాలి వాస్తవానికి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో బడ్జెట్ అంచనాల్ని గత ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంచనా వేసింది అది ఇప్పుడు కూడా దాదాపుగా అంతే ఉండొచ్చు మూడు లక్షల కోట్లకి కన్నా తక్కువగా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లకి అప్పటి ప్రభుత్వం అంచనా వేస్తే దాదాపు సుమారుగా ఒక నాలుగైదు కోట్లు అటు ఇటుగా అదే లెక్కల్లో ఉండొచ్చు అన్నట్టుగా ఆంధ్రప్రభ పత్రిక అంచనా వేస్తే కథను రాసింది మరి బడ్జెట్లో ఎంత కేటాయిస్తారు ఎంత ఉంటాయి చూడాలి